ఈరోజు మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఏకైక మన ప్రాంత బిడ్డ, ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా నా తరఫున, ఈ సభ తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అడుగడుగున వారి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించి ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల దాష్టికం మీద పోరాటం చేసి హైదరాబాదు రాష్ట్ర విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా ఈ సభంతా కరతాళ ధ్వనులతోటి వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది మన అందరికీ గర్వకారణం. ఈ సభ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మన రాష్ట్రానికి ఒక మంచి రోజు, చాలా గొప్ప దినం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం, ఇది మనందరికీ కూడా గర్వకారణం అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మన పివి గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పివి నరసింహారావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం, అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం, పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం, పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం, పివి గారికి భారతరత్న ఇవ్వాలని నినదించాం. ఇవాళ అది నిజం కావడం, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మీరు బేసిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పివి గారికి భారతరత్న వచ్చింది కనుక ఇవాళ పివి గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేసిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభానాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, నన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది, అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక, మీ అధిష్టానానిక, ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి, అన్నా 2 నెలలు అయింది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవ్వాలడికి జీతం బల్లే, వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు, వివోఏలకు ఇవ్వాలటి వరకు జీతం బల్లే, హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి, విద్యా శాఖలో సర్వశిక్ష అభియాన్ లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను, 1వ తారీఖు ఇచ్చినామని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు, కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు, ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పెన్షన్ల గురించి
గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిండు ఆ విషయాన్ని పేరు తీసుకునే చెప్పిండు, మీరు ఆర్థిక మంత్రి అని నా పేరు తీసుకునే చెప్పింది కనుక చెప్తున్నా. ఎస్, వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. ఆ నెల పెన్షన్ వినండి వినండి, జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు. అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా? జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి అట్లనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది రెండు కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు, 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగలు చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసిండ్రు. అది జనవరి ఫిబ్రవరిది కాదు, జనవరి నెలలో ఎగ్గొట్టింది అని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్. అధ్యక్ష, ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లు ఉంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు, కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు, ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. అధ్యక్ష మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది, ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కాదు.